హలో అండి, ఈరోజు వేరొక బ్లౌజ్ పీసు ప్యాకింగ్ చూద్దాం, అంటే విత్ బ్యాంగిల్స్ తోటి. దీనికి మనం న్యూస్ పేపర్లు ఫోల్డ్ చేయాలని ఆల్రెడీ చెప్పున్నాను కదా. న్యూస్ పేపర్ ఫోల్డ్ చేస్తే, న్యూస్ పేపర్ పెడితే మనకి బ్లౌజ్ ఎలా అంటే అలాగా మలుచుకోవచ్చు. చిన్న పీస్ పెడితే సరిపోతుంది. దీనికి 2 పేపర్స్ పెడుతున్నాను, ఎందుకంటే బ్యాంగిల్స్ మనకి పట్టి ఉండాలి, ఫోల్డ్ నిలబడి ఉండాలి. అందుకని 2 పీసెస్ యూజ్ చేశాను. ఇప్పుడు ఇలా స్క్వేర్లా ఫోల్డ్ చేయాలి. ఇటు బయో పేర్లు ఉన్నాయి, సో వెనక్కి తిప్పుదాం. మళ్ళీ అది ట్రయాంగిల్లా ఫోల్డ్ చేయాలి. సరిగ్గా అడ్జస్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకుంటూ అటు ఇటు కూడా ఈక్వల్గా చూసుకుని ఇలా ఫోల్డ్ చేసుకుంటూ ఇప్పుడు బ్యాంగిల్స్ దానికి ఎక్కించాలన్నమాట, ఆ మడతకి. సరే, మనం పేపర్ పెట్టడం మూలాన ఆ ఫోల్డింగ్ కొంచెం స్టిఫ్గా పెద్దగా వచ్చింది. మామూలు బ్లౌజ్కి అయితే అవి జారిపోతాయి. పేపర్ గురించి, అవి స్టిఫ్గా ఎలా పట్టున్నాయో చూడండి, అవి జారవు. ఇంకా మనం బలవంతంగా తీస్తేనే కానీ జారవు. చూసారా ఎలా పట్టి ఉన్నాయో, అది నిలబడుతుంది కూడా బ్లౌజ్ ఫోల్డింగ్. చూడండి ఎలా పట్టున్నది, నీట్గా చిన్న ఫోల్డింగ్ తోటి పట్టుంది. మనం ఇవ్వటానికి కూడా ఈజీగా ఉంటుంది, ముత్తైదువులకు ఇవ్వటానికి కూడా ఈజీగా ఉంటుంది చిన్న ఫోల్డింగ్, గిఫ్ట్ ర్యాప్ లాగా. ఇప్పుడు మనం పసుపు కుంకుమ ప్యాకెట్స్ అరేంజ్ చేసుకుందాం. అలాగే ఫ్లవర్స్, తాంబూలం ఫ్లవర్స్ ఇస్తాం కదా, సో ఈ ఫ్లవర్స్ని ఈ ఫోల్డింగ్లో మనం ఎలా పెట్టినా ఉంటాయి ఫోల్డింగ్ కాబట్టి. అది అలా ప్రజెంట్ చేస్తే తీసుకున్న వాళ్ళకి కూడా హ్యాపీగా ఉంటుంది. చూసారా క్యూట్గా ఉంది. మనం ఇంకోలా కూడా అరేంజ్ చేయొచ్చు. ఇంకా మనం పసుపు కుంకుమ పైకి కనిపించాలంటే బర్డ్స్ లాగా పైన అరేంజ్ చేయొచ్చు. అవేమి కదలవండి, లోపల ఫోల్డింగ్లో ఉండిపోయినాయి ఫ్లవర్స్. ఈసారి ఇక్కడ పెడదాం. సో ఇలా కానీ అలా కానీ ఎలా అయినా బాగానే ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్. థ్యాంక్ యూ.